తప్పకుండా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిఐచ్యూ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాలకొండలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐచ్యూ జిల్లా కార్యదర్శి దావల రమణారావు మాట్లాడుతూ కార్మిక రంగం పిలుపు మేరకు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని బంద్ పాలకొండలో నిరసన కార్యక్రమం రాస్తారోకో నిర్వహించడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతుంటే భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయని అన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా వాహనాలతో పాటు నిత్యావసర సరుకులు భారం పడుతుందని అన్నారు. పెట్రోల్ డీజిల్ లను కూడా జీఎస్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతుంది. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ఆంధ్రలో వస్తాం చెప్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా చేయదలుచుకున్నాం. ప్రజల మద్దతు కేంద్ర ప్రభుత్వ విధానాల మీద భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేయాలి వేయాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మా ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశంలో మాత్రమే పెట్రోల్ డీజిల్ ధరలు విశేషంగా పెరుగున్నాయి. సామాన్య ప్రజల మీద భారాలు వేసే చర్యలు కేంద్ర ప్రభుత్వం. ఈ డీజిల్ ధరలు పెరగడం ద్వారా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతుంది. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ఆంధ్రలో వస్తాం చెప్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా చేయదలుచుకున్నాం. ప్రజల మద్దతు కేంద్ర ప్రభుత్వ విధానాల మీద భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తారు చూస్తే.